హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి, కర్రీ చేసినా కూడా తినరు కదా. మరి అట్లాంటి బీట్రూట్ని మనం పచ్చడి రూపంలో చేసి పెడితే తప్పకుండా ఇష్టంగా తింటారండి. మరి ఎన్నో పోషకాలు విటమిన్లతో కూడిన ఈ బీట్రూట్ని మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ మినపగుండ్లు, ఒక 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చిని వాడుతున్నానండి, కావాలంటే పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఎండుమిర్చిని నేను ఒక 20 వరకు తీసుకున్నాను, ఎందుకంటే బీట్రూట్లో మనకు స్వీట్నెస్ అనిపిస్తుంది కదా, కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని 20 వరకు తీసుకున్నాను. అలాగే గార్లిక్ని కూడా ఒక 20 రెమ్మల వరకు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 1 గుప్పెడు పుదీనా రెమ్మలు కూడా వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తిన్నారు. నేను చెప్పే ఈ మెథడ్లో ఒక్కసారి బీట్రూట్ పచ్చడిని చేసి చూడండి, మీరే ఇష్టంగా తింటారు. ఇక్కడ ఇవన్నీ వేగిపోయాయండి, ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బీట్రూట్ ముక్కలన్నీ కూడా కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన పోయితేనే మనకి పచ్చడి చేసినప్పుడు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని పసుపు అంతా కూడా బీట్రూట్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకొని ఇప్పుడు చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు బీట్రూట్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయండి, లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, వీటిని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీట్రూట్ ముక్కలని వేసుకోండి. తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పప్పులు, ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న ఈ మిశ్రమంలో వాటర్ని ఏం వేయకూడదండి, ఇలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. అంతకంటే ముందు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు పౌడర్ వేసుకోండి. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీట్రూట్ పచ్చడిని వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బీట్రూట్ పచ్చడికి ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా పట్టి ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ విధంగా మనం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక జాడీలోకి తీసుకొని ఫ్రిడ్జ్లోనైనా లేదంటే బయటనైనా పెట్టినా కూడా మనకు 10 రోజుల పాటు ఈ బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం పద్మ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.